हेलो गाइस, नेनु मी साई कृष्ण एंड वेलकम बैक टू अवर यूट्यूब चैनल तेलुगु एक्सपेरिमेंट्स। गाइस मीर गनक सबमरीन्स नी चूसिनट्लयिते अवि वाटर लोपल अयिते तिरगडं जरुगुतुंदी, बट वाटर लोपल उंटू कूडा वाटर पैन ट्रावेल चेसे शिप्स नी कावच्चु बोट्स नी कावच्चु अवि अयिते ट्रैक चेस्तू उंटायि। బేసికలీ ఇది ఎలా పాసిబుల్ అంటే వాళ్ళు వచ్చేసి ఒక పెరిస్కోప్ని అయితే యూస్ చేస్తారనమాట। పెరిస్కోప్ ఈ టైంలో టెక్నాలజీ వచ్చేసి చాలా అడ్వాన్స్ అయింది కాబట్టి ఇప్పుడు డిజిటల్ పెరిస్కోప్ అంటే కెమెరాని యూస్ చేసి వాళ్ళైతే బయట ఏ షిప్స్ తిరుగుతున్నాయి వాటర్ పైన అండ్ ఏ బోట్స్ తిరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళైతే చూడడం జరుగుతుంది। బట్ ఓల్డెన్ డేస్లో కనుక మనం చూసినట్లయితే గైస్ వాళ్ళు వచ్చేసి ఆప్టికల్ పెరిస్కోప్ని అయితే యూస్ చేసేవాళ్ళు, అంటే పెరిస్కోప్లో వాళ్ళు వచ్చేసి కెమెరాలను యూస్ చేయకుండా అద్దాలను అయితే యూస్ చేసేవాళ్ళు అండ్ అవే అద్దాలు నుంచి వాటర్ పైన ఏ మూమెంట్ జరుగుతుందనేది గైస్ చూసేవాళ్ళనమాట। మీలో చాలా మంది చిన్నప్పుడు సైన్స్ ప్రాజెక్ట్స్ లో కావచ్చు లేదా సైన్స్ స్క్వేర్ లో కావచ్చు గైస్ మీరు వచ్చేసి పెరిస్కోప్ ని తయారు చేసి ఉంటారు, దాంట్లో మీరైతే గైస్ ఇంత చిన్న సైజ్ అద్దాలను వాడుండొచ్చు। బట్ ఈ వీడియోలో మేమైతే గైస్ నెక్స్ట్ లెవెల్లో ఇంత పెద్ద సైజులో ఉండే అద్దాలను వాడి బిగ్గెస్ట్ పెరిస్కోప్ ని అయితే తయారు చేయబోతున్నాం। సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు, ఈ వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి। ఇదే ఎక్స్పెరిమెంట్లో మనం రెండు పెరిస్కోప్లని తయారు చేస్తున్నాం, ఒకటి వచ్చేసి చిన్న చిన్న అద్దాలను యూజ్ చేసి చిన్న పెరిస్కోప్ అండ్ ఈ పెద్ద పెద్ద అద్దాలను యూజ్ చేసి పెద్ద పెరిస్కోప్ని అయితే మనం తయారు చేయబోతున్నాం। అండ్ తయారు చేయడం కోసం యాజ్ యూజువల్ కట్టర్ స్కేల్ ఫెవికల్ అండ్ కార్డ్బోర్డ్ మనకు కావాలి కాబట్టి మన మానిటర్కి వచ్చిన కార్డ్బోర్డ్ ఏదైతే ఉందో ఈ బాక్స్ని అయితే మనం యూజ్ చేయబోతున్నాం। సో పెద్ద సైజులో కావాలి కాబట్టి ఆల్మోస్ట్ ఇదంతా యూజ్ కాబోతుంది। సో దీన్ని యూజ్ చేస్తే గైస్ మనం బిగ్గెస్ట్ పెరిస్కోప్ని అయితే ఫటాఫట్ తయారు చే గైస్ ఫైనల్లీ మీరు ఇక్కడ చూడొచ్చు మన బిగ్గెస్ట్ పెరిస్కోప్ అయితే రెడీ అయిపోయింది। మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ ఇది వచ్చేసి ఇంత పెద్ద సైజులో ఉందన్నమాట। సో ఈ విధంగా గైస్ మీరు కనుక పెరిస్కోప్ని తయారు చేయాలి అనుకుంటే జెడ్ ఫామ్లో అయితే కార్డ్బోర్డ్ని కట్ చేసుకోవాలి, ఆ తర్వాత దీంట్లో ఇక్కడ ఇక్కడ ఏదైతే టర్న్ ఉందో ఇక్కడ ఒక గ్లాస్ని సెట్ చేసుకోవాలి అండ్ కింద ఇక్కడైతే గైస్ మరొక అద్దాన్ని అయితే మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో రెండింటిని కూడా మీరు వచ్చేసి 45 డిగ్రీ యాంగిల్లో అయితే సెట్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో వ్యూ వస్తుంది అండ్ బయట ఏం జరుగుతుందని చెప్పేసి మనం కింద నుంచి అయితే చూడొచ్చు అన్నమాట। సో ఇది వచ్చేసి మన పెరిస్కోప్ అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకొక చిన్న పెరిస్కోప్ని కూడా మేమైతే తయారు చేసాం। సో ఇది వచ్చేసి మీరు సైన్స్ స్క్వేర్స్లో కావచ్చు సైన్స్ ప్రాజెక్ట్స్లో కావచ్చు ఆల్రెడీ తయారు చేసి ఉంటారు, మీరు కాకుండా వేరే వాళ్ళు తయారు చేసినా సరే చూసుంటారు ఇంత సైజ్ పెరిస్కోప్ని, బట్ మన ఛానల్ లెవెల్లో బిగ్గెస్ట్ పెరిస్కోప్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గైస్ దీంట్లో నుంచి వ్యూ మనకు బాగా ఎప్పుడు కనిపిస్తుంది అంటే దీన్ని కంప్లీట్గా మనం ఎప్పుడైతే ప్యాక్ చేస్తామో అప్పుడు వచ్చేసి మనకు క్లియర్గా కనిపిస్తుంది। సో దీన్ని అయితే కంప్లీట్గా ప్యాక్ చేస్తాం, ఆ తర్వాత వ్యూనే మీకు చూపిస్తే ఏ విధంగా కనిపిస్తుందని చెప్పేసి నా చుట్టుపక్కల మీరు చూడవచ్చు మొత్తం కార్డ్బోర్డ్ ముక్కలే। సో ఒక మానిటర్ బాక్స్తోనే కంప్లీట్ అవుతుంది అనుకున్నాము, బట్ ఒకటి కాస్త రెండు అయిపోయింది, రెండు మానిటర్ల బాక్స్లోని కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే అయిందనమాట, రెండు వచ్చేసి రెడీ అయిపోయాయి। గైస్ ఫైనల్లీ ఆల్మోస్ట్ 1 అవర్ కష్టపడిన తర్వాత మన పెరిస్కోప్ వచ్చేసి రెడీ అయిపోయింది। ఇదే గైస్ మన బిగ్గెస్ట్ పెరిస్కోప్, నాపుడు పెద్ద చూపిస్తున్నావు పెద్ద అంటే ఇదే పెద్ద అని అనుకోకండి, మనం తయారు చేసిన చిన్న పెరిస్కోప్ ఇది, పెద్ద పెరిస్కోప్ వచ్చేసి గైస్ ఇది మీరు చూడొచ్చు లిటరల్లీ ఎంత పెద్ద సైజులో ఉందో। ఒకవేళ
మనం కనుక దీంతో నుంచి చూడాలంటే ఇక్కడ కింద కూర్చొని కనుక చూసినట్లయితే అక్కడ స్ట్రేట్ గా నిల్చున్న మన పంజూరులే అయితే కనిపిస్తుంది అన్నమాట. మీరు చూడవచ్చు గైస్, నవ్వుతున్నాడు నవ్వేదో నాకు కనిపిస్తుంది. ఏదో ఒక నంబర్ చూపెట్టా నాకు, 5, 3, 2, 10 గైస్ మీరు చూడొచ్చు సింపుల్గా ఈ పెరిస్కోప్ ని యూజ్ చేసి అక్కడ సైడ్ ఏం జరుగుతుందో మనం అయితే చూడొచ్చు అన్నమాట. బేసికల్లీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా సబ్ మెరైన్స్లో యూజ్ చేస్తారని చెప్పేసి. సో ఇంతవరకు సబ్ మెరైన్ వచ్చేసి మునిగి ఉన్నా సరే వాటర్ లోపల, వాటర్ బయట ఏం జరుగుతుందని అయితే గైస్ ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో దానికోసం అయితే దీన్ని తయారు చేస్తారు. మనం వచ్చేసి మన ఛానల్లో బిగ్గెస్ట్ పెరిస్కోప్ని అయితే ఫైనల్గా తయారైతే చేసేసాం. సో ఇది ఇంకో విధంగా కూడా యూజ్ అవుతుంది, మీరు చూడొచ్చు. మనం ఈ గోడ దగ్గర ఈ విధంగా పెట్టి ఇలా కూడా చూడొచ్చు అనమాట. బేసికలీ మనమైతే కనబడడం గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు రోడ్ పై నుంచి అయితే ఒక అబ్బాయి వెళ్తుండు, బ్లూ కలర్ సైకిల్ అండ్ గ్రీన్ కలర్ టీషర్ట్. చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ దీంట్లో నుంచి అయితే, పెరిస్కోప్లో నుంచి. ఈవెన్ గైస్ ఆ రోడ్ పై నుంచి వెళ్తున్న చెర్రిగాడు వచ్చేసి మనల్ని అయితే క్లారిటీగా చూడలేడు, బట్ మనమైతే వానికి కనబడకుండానే ఈ పెరిస్కోప్ని యూజ్ చేసి చూడొచ్చు అనమాట. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు రోడ్ పక్కన మన చింటూ అయితే రాయి పైన కూర్చున్నాడు కదా, చాలా క్లియర్గా కనిపిస్తుంది మీరు చూడవచ్చు. చింటూ చెయ్యూపు, హాయ్ అప్పు. మేము తయారు చేసిన బిగ్గెస్ట్ పెరిస్కోప్ వచ్చేసి ఇది. ఐ హోప్ మీలో ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ పెరిస్కోప్ని మనం డిఫరెంట్గా యూజ్ అయితే చేయబోతున్నాము. చాలా ఎక్స్పెరిమెంట్స్లో కావచ్చు, రానున్న క్యాంపింగ్స్లో కావచ్చు దీన్ని అయితే యూజ్ చేయబోతున్నాం. సో వీడియో కనుక గైస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఎలా ఉందో పెరిస్కోప్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ గైస్ మీరు కనుక ఈ వీడియో పైన 2K likes కంప్లీట్ చేసినట్లయితే దీనికంటే పెద్దగా ఉండే పెరిస్కోప్ని అయితే తయారు చేద్దాం. సో మీరు చేస్తున్నలా వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసిర్రా లేదా అనేది కూడా గైస్ మీరు అయితే చెక్ అయితే చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.